హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు యా ఫేవరెట్ ఛానల్ ఫిజిక్స్ ఇన్ తెలుగు సో ఇవాళ మనం ఇవాళ వీడియోలో ఓకే వాట్ ఆర్ ఫౌండేషనల్ క్లాసెస్ అసలు ఫౌండేషనల్ క్లాసెస్ అంటే ఏంటి ఎలాంటి ఏజ్ గ్రూపాలు ఏ క్లాస్లో ఫౌండేషనల్ క్లాసెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఇటు పేరెంట్స్కి అటు స్టూడెంట్స్కి చాలా కన్ఫ్యూజన్ ఉంటుందన్నమాట సో వాటన్నిటి గురించి కూడా మనం ఇవాళ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ట్రై చేద్దాం అండ్ అట్ ద సేమ్ టైం అసలు ఫౌండేషనల్ క్లాసెస్ దేని గురించి ఓకే సో దా వాటన్నిటి గురించి కూడా క్లియర్గా ఇవాటి వీడియోలో మాట్లాడడానికి ట్రై చేద్దాం అయితే నార్మల్గా ఇఫ్ లైక్ మనం నార్మల్లో చూసుకుంటే కనుక స్టూడెంట్స్ ఇఫ్ దే వాంట్ టు బికమ్ ఇఫ్ దే వాంట్ టు గో టు ఇంజనీరింగ్ సైడ్ ఆర్ ఇఫ్ దే వాంట్ టు గో టు డాక్టర్ అంటే డాక్టర్ అవ్వాలన్నా కూడా సో జనరల్గా అప్ టు టెన్త్ అన్ని సబ్జెక్ట్స్ అవుతారు ఎస్ ఆర్ నో సో టెన్త్ తర్వాత వచ్చేటాకల్లా యూ విల్ బి డివైడింగ్ ది స్ట్రీమ్స్ ఇఫ్ యూ వాంట్ టు టు ది ఇంజనీరింగ్స్ అండ్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అంటే ఎంపీసీ తీసుకుంటారు అండ్ హియర్ ఇఫ్ యూ వాంట్ టు గో టు ద ఓకే డాక్టర్ అవ్వాలన్నా కూడా లేకపోతే సో ఈ మెడికల్ ఫీల్డ్లో వెళ్ళాలంటే యూఆర్ గోయిన్ టు టేక్ బైపీసీ అయితే ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ ట్వెల్త్ వీఆర్ హ్యావింగ్ సమ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఐఐటి ఓకే ఐఐటి జేఈ అండ్ నీట్ ఓకే జై మీన్స్ జై అడ్వాన్స్ ఓకే సో ఇవన్నీ కూడా మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అన్నమాట సో ఇఫ్ యూ వాంట్ టు గో టు ద ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఆర్ మెడికల్ స్ట్రీమ్ కానీ మంచి కాలేజ్లో మంచి సీట్ వచ్చేసి సో మంచి ఫ్యూచర్ ఉండాలి అంటే సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సో క్రాక్ చేయాలి అండ్ మంచి ర్యాంక్ ఒకవేళ వచ్చింది అనుకోండి సో యువర్ లైఫ్ విల్ బీ సెటిల్డ్ అన్నమాట కానీ ఈ ప్రాసెస్ ఎలా అయితే నేను చెప్తున్నాను చెప్పడానికి ఎంత సింపుల్గా ఉందో బట్ ఇన్ ఫ్యాక్ట్ ఇన్ రియాలిటీ ఇది అంత అంతఫెస్ట్ పార్ట్ అనమాట బికాస్ డే బై డే మనం చూసుకుంటే గనక కాంపిటీషన్ అనేది పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు అక్కడ అండ్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి లిమిటెడ్ గా ఉన్నాయి సో మనం బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఇస్తేనే ఓకే వి కెన్ ఏబుల్ టు క్రాక్ ఓకే దీన్నే మనం బయాలజీలో చూసుకుంటే సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ అంటాం ఎస్ ఆర్ ఆట్ సో మన దగ్గర క్యారెక్టర్స్ లైక్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ దట్ హండ్రెడ్ పర్సెంట్ పొటెన్షియల్ లైక్ అన్నిటి మీద ఒక నాలెడ్జ్ ఒకవేళ ఉండగలిగితేనే యు ఆర్ గోయింగ్ టు క్రాక్ ది ఎగ్జామినేషన్స్ లైక్ ఐఐటి చేయి అండ్ నీట్ ఓకే ఉన్న ఎగ్జామినేషన్స్ అన్నింటిలో కూడా టఫెస్ట్ ఓకే డి బి సేయింగ్ దట్ ఐఐటి ఓకే సో ఇప్పుడు వీటిని క్రాక్ చేయాలి అంటే మనం ఎలా చదవాలి అండ్ అలానే ఒక స్టూడెంట్ మైండ్ సెట్ స్టూడెంట్ ఎలా ఉంటాడు ఎలాంటి స్టూడెంట్ నార్మల్గా స్టూడెంట్ ఎలా చదువుతాడు ఆ నార్మల్ డల్ స్టూడెంట్ సో ఇఫ్ ఈజ్ గోయింగ్ టు చేంజ్ ఇఫ్ ఈజ్ గోయింగ్ టు ఫాలో సర్టెన్ ట్రిక్స్ అండ్ హీ క్యాన్ ఏబుల్ టు ఆర్ హీ ఆర్ హీ క్యాన్ ఏబుల్ టు క్రాక్ దిస్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అన్నిటి గురించి కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం అయితే నార్మల్గా చూసుకుంటే ఇప్పుడు క్లాసెస్ సిలబస్లో చూస్తే సో యూ విల్ బీ లర్నింగ్ ఒకే ఎయిత్ నైన్త్ అండ్ టెన్త్ క్లాసెస్ చూసుకున్నారనుకోండి ఓకే ఈ ఎయిత్ క్లాస్ మనకు టాపిక్స్ లైక్ సైన్స్ చూసుకుంటే ఈ విల్ బి డివైడింగ్ ద సబ్జెక్ట్ లైక్ బయాలజీ అండ్ ఫిజిక్స్ అనేది సపరేట్ అవుతాయి అప్పటి వరకు సైన్స్ అని చదువుతుంటాం అంతకుముందు ఎన్విరాన్మెంటల్ సైన్స్ అని చదువుకుంటాం ఎస్ నాట్ అండ్ ఇంకా ఫర్దర్ టెన్త్ క్లాస్ తర్వాత వెళ్ళింది అనుకోండి సో ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ సో దీస్ ఆర్ త్రీ సబ్జెక్ట్స్ సైన్స్ కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఇలా డివైడ్ అవుతాయి అండ్ దే ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ యువర్ క్లాస్ ఎయిత్ ఎయిత్ క్లాస్లో సబ్జెక్ట్స్ ఇంట్రడ్యూస్ అవుతాయి నాట్ ఓన్లీ దిస్ మ్యాథ్స్ కూడా అలానే ఉంటుంది సైన్స్ కూడా అలానే ఉంటుంది కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో సో దే విల్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఎయిత్ క్లాస్ అండ్ ఇఫ్ యూ ఎయిత్ నైన్త్ అండ్ టెన్త్ ఓకే సో నైన్త్ క్లాస్లో మనకు టాపిక్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ ఓకే ఎక్కువ అమౌంట్ ఆఫ్ టాపిక్స్ ఏవైతే మనము మన కాంపిటేటివ్ ఎగ్జామ్ అని చెప్పాం కదా దానికి రిలేటెడ్ ఎక్కువగా ఎక్కడ చదువుతామంటే యూ విల్ బి లర్నింగ్ ఇన్ నైన్త్ క్లాస్ బికాస్ టెన్త్ క్లాస్ పోర్షన్ టెన్త్ క్లాస్ అనేది ఓకే చాలా తక్కువగా ఉంటుంది అండ్ టెన్త్ని ఈజీగా క్రాక్ చేయగలుగుతాం లైక్ టెన్త్ తర్వాత బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా సో బోర్డ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకొని మనకు నార్మల్గా స్టేట్ సిలబస్లో చూసుకుంటే కనుక సో ఇక్కడ చదవాల్సిన కాన్సెప్ట్స్ అన్నిటినీ కూడా మనకు కొన్ని కాన్సెప్ట్స్ ఓకే ఈ నైన్త్ క్లాస్లో కూడా నైన్త్లో ఇంట్రడ్యూస్ చేసేసారనమాట ఓకే అండర్స్ ద కాన్సెప్ట్ సో ఇప్పుడు దాని తర్వాత ఇఫ్ యూ గో టు ద ఇంటర్మీడియట్ లెవెల్ ఇంటర్మీడియట్ లెవెల్లో వెళ్తే సో క్లాస్ లెవెన్త్ ఈజ్ లిటిల్ బిట్ లిటిల్ బిట్ అనొద్దు ఓకే ఇట్ ఈస్ టఫర్ దాన్ క్లాస్ ట్వెల్త్ క్లాస్ ట్వెల్వ్ కూడా అంత ఈజీ కాదు ఇంటర్ సెకండ్ ఇయర్ సో ఇంటర్ సెకండ్ ఇయర్ కన్నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ కొంచెం టఫ్గా ఉంటుంది లైక్ ఇక్కడ టెన్త్ ఎలానో ఈజీగా మనం ఎలా అయితే చదువుతామో ఇక్కడ ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా చదువుతాము బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయరే మనం ఈ ఎగ్జామ్స్ అన్నింటినీ కూడా రాయాల్సి వస్తుందన్నమాట ఐఐటి కానీ జేఈ కానీ నీట్ కానీ ఎంసెట్ కానీ ఓకే బిట్ సాట్ కానీ సో ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని కూడా మనం ఇంటర్ సెకండ్ ఇయర్ అయిన తర్వాత రాస్తాం అయితే ఇప్పుడు పెద్ద ఓకే కాన్ తలనొప్పి ఏంటిది అంటే సో ఇక్కడ మనం మీరు రాసే ఎగ్జామ్స్ అన్నీ కూడా ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ ట్వెల్త్ ఇంటర్ సెకండ్ ఇయర్ అయిన తర్వాత రాస్తామని చెప్పాం కదా సిలబస్ వచ్చేసి టూ ఇయర్స్ సిలబస్ మొత్తం కూడా కలిపి ఉంటుందన్నమాట సో ఇదే అక్కడ మ్యాజిక్ సో టూ ఇయర్స్ సిలబస్ మొత్తం కూడా మనకు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో అన్ని అన్ టోటల్ సిలబస్ మొత్తం మీద కూడా మనకి ఇక్కడ ఎగ్జామ్ అనేది పెట్టడం జరుగుతుంది సో అది క్రాక్ చేయడం లిటిల్ బిట్ లిటిల్ బిట్ కాదు కొంచెం టఫే ఇఫ్ యు ఆర్ నాట్ ప్రాక్టీసింగ్ అంటే యుద్ధానికి రెడీగా లేకపోతే కొంచెం కష్టంగానే ఉంటుంది కదా మరి ఆ యుద్ధాన్ని మనము చేయాలి అంటే ఓకే కొంచెం ప్రాక్టీస్ అనేది ఉండాలి కదా మనకు ఓకే కంటిన్యూస్గా సో ఇక్కడ మనం ఏం స్ట్రాటజీ ఫాలో అవుతాము అంటే సో ఫ్రమ్ యువర్ క్లాస్ ఎయిత్ నైన్త్ టెన్త్ అండ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఒకవేళ గమనించుకుంటే సెకండ్ ఇయర్ కన్నా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో టాపిక్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ అలానే టెన్త్ క్లాస్ కన్నా నైన్త్లో ఎక్కువ టాపిక్స్ ఉంటాయి ఎందుకంటే ఎయిత్లో సంబంధించిన టాపిక్స్ ఎక్స్పాండ్ అవుతున్నాయి అక్కడే అండ్ టెన్త్లో రావాల్సిన టాపిక్స్ మనకు నైన్త్లో వచ్చేస్తున్నాయి సో ఈ ఈ పార్ట్ టెన్త్ క్లాస్ అనేది వీ క్యాన్ ఇఫ్ యు ఆర్ కంటిన్యూస్లీ ఫోకస్డ్ ఆన్ స్టడీస్ వి క్యాన్ క్రాక్ ది టెన్త్ ఓకే టెన్త్ క్లాస్ సిలబస్ సింపుల్గా ఉంటుంది ఎస్ ఎయిత్ నైన్త్ టెన్త్ సిలబస్లో చూసుకుంటే టెన్త్ సిలబస్ ఈజీగానే ఉంటుంది అండ్ మిగతా సమ్ అమౌంట్ ఆఫ్ టైం యూ షుడ్ ఫోకస్ ఆన్ దిస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఓకేనా ఫస్ట్ ఇయర్ కి రిలేటెడ్ ఒక టూ టాపిక్స్ ఆర్ త్రీ టాపిక్స్ అన్న ఒక టూ చాప్టర్స్ అన్నా కూడా పర్ఫెక్ట్ అయ్యారనుకోండి ఆ బర్డెన్ అనేది మనకు తగ్గుతుంది ఓకే సో అదేవిధంగా ఇప్పుడు ఎయిత్ క్లాస్ ఈజీగానే ఉంటుంది సో ఎయిత్ క్లాస్లో ఇప్పుడు నైన్త్ క్లాస్లో మనం అన్నాం కదా ఎక్కువ టాపిక్స్ ఉంటాయన్నాం కదా సో ఎయిత్లో మనము నైన్త్కి సంబంధించిన ఒక టూ త్రీ టాపిక్స్ అన్న ఇక్కడ మనం చదివేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకు నైన్త్ కొంచెం ఈజీగా ఉంటుంది ఓకే అండర్స్టర్ ద కాన్సెప్ట్ సింపుల్గా మనం ఏం చేస్తున్నాం అక్కడ ఏదైతే టాపిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎయిత్లో బయాలజీ ఉంది సెల్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అనేసి ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇక్కడ అయింది సెల్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని నైన్త్కి వచ్చేటప్పుడు ఏమైంది సెల్ ఇట్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ అని ప్లాస్మా మెమ్రెయిన్ అనేసి ఓకే అవి కాన్సెప్ట్ కొంచెం ఎలాబరేట్ చేసి చెప్తారు ఇక్కడ అంతే కదా సో మనం ఇక్కడ ఏం చేయాలి అంటే ఈ సెల్ గురించి కాన్సెప్ట్ ఏదైతే స్టార్ట్ చేసామో సో ఇక్కడ ఉన్న నైన్త్లో ఉన్న టాపిక్ కూడా ఇక్కడ కవర్ చేసుకోవడానికి ట్రై చేయాలి సో అలా కొంచెం కొంచెం ముందే చదివేసుకుంటూ వెళ్ళాలనుకోండి సో అప్పుడు లైక్ ఇంటర్ సెకండ్ ఇయర్ అవ్వగానే ఇమీడియట్లీ మనం ఎగ్జామ్స్ రాయాల్సి వస్తుంది కదా సో అప్పుడు ఉండే ప్రెషర్ మొత్తాన్ని కూడా కొంచెంలో కొంచెం మనం తగ్గించుకున్నట్టు అవుతుందన్నమాట సో రేపటి కోసం రేపటి కోసం మనం ఏం చేయాలి ఇప్పటి నుండే మొదలు పెట్టాలన్నమాట ఓకేనా సో ఇప్పుడు స్టూడెంట్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం లెట్ మీ డ్రా ఏ గ్రాఫ్ ఇయర్ ఒక గ్రాఫ్ని డ్రా చేసుకుంటున్నాం లెట్స్ సమ్ ఇది మన టెన్త్ క్లాస్ ఇది మన టెన్త్ ఇది మన ఫస్ట్ ఇయర్ అండ్ ఇది మన సెకండ్ ఇయర్ అనుకుందాం ఓకే సో ఆఫ్టర్ సెకండ్ ఇయర్ యు ఆర్ గోయింగ్ టు రైట్ ఎగ్జామినేషన్స్ రైట్ లైక్ ఇక్కడ సాట్ అనేసి ఓకే అండ్ ఇక్కడ నీట్ అనేసి స్టేట్ లెవెల్లో చూసుకుంటే మనకు ఎంసెట్ అనేసి ఓకే అండ్ ఓకే ఇఫ్ యు ఆర్ ఇన్ దిస్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో అయి ఉంటే మనకి ఇక్కడ జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్ అనేసి అండ్ దెన్ తర్వాత హియర్ యు ఆర్ హ్యావింగ్ యువర్ ఐఐటి ఓకేనా రైట్ సో ఇలా మనకు ఎగ్జామ్స్ ఉంటాయన్నమాట ఆఫ్టర్ కంప్లీటింగ్ ఇంటర్మీడియట్ అయితే ఇప్పుడు టెన్త్లో ఉన్నప్పుడు స్టూడెంట్ మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే ఈ స్టూడెంట్ చదవడు ఫస్ట్ జస్ట్ వెళ్తాడు క్లాసెస్ వింటాడు ఎగ్జామ్ ఉంది అంటే లైక్ నార్మల్గా పేరెంట్స్ మనకు చిన్నప్పటి నుండి నేర్పించిన మంచి అలవాటు అనొచ్చు రైట్ చిన్నప్పటి నుండి మనకేమని చెప్తుండే త్రీ థర్డ్ క్లాస్ కానీ సెకండ్ క్లాస్లో ఉన్నప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి చదవాలి ఎగ్జామ్స్ ఉన్నాయి చదవాలి అనేసి ఎగ్జామ్స్కి ముందు కూర్చోబెడుతుండే అండ్ అదే ట్రిక్ ఎయిత్ నైన్త్ టెన్త్లో ఫాలో అవుతే అది మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఈ మన బాడీకి చూసుకుంటే ఇప్పుడు నెయ్యి చో చేసిన ఫుడ్ ఉంటుంది గీ రైస్ ఓకే గీ ఐటమ్స్ ఉంటాయి కదా చిన్న పిల్లలకు మంచిదని తినిపిస్తారు కానీ ఎలా అయితే ఏజ్ పెరుగుతున్న కొద్ది అదే ఫార్ములా అదే గీ తింటానంటే బాడీ డైజెస్ట్ చేసుకోలేదు తట్టుకోలేదు ఆర్ నోట్ సేమ్ ఫార్ములా ఈజ్ నాట్ సూటబుల్ వెన్ యూఆర్ ఇన్ క్లాస్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఓకే మరి ఇప్పుడు దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటే నేను పేరెంట్స్ కోసం చెప్తున్నాను ఇక్కడ నార్మల్గా స్టూడెంట్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే టెన్త్ క్లాస్లో ఈ అబ్బాయి ఎగ్జామ్కి చదవడు అక్కడ ఎగ్జామ్ ఉంది అంటే ముందు రోజు కూర్చొని చదువుతాడు లేకపోతే ఎగ్జామ్ డే రోజు మార్నింగ్ లేసో ఏదో ఒకటి చేసి చదువుతాడు ఎందుకంటే మనం తిడతాం కదా అక్కడ మార్క్స్ సరిగ్గా వస్తలేవు అనేసి ఆర్ నోట్ సో ఇక్కడ ఏం జరుగుతుంది ఎగ్జామ్లో ఓకే హీ క్యాన్ ఏబుల్ టు క్రాక్ ఏ వన్ లైక్ నార్మల్గా ఎగ్జామ్స్ ఏవైతే చదువుతాయో స్కూల్లో వాటిని క్రాక్ చేస్తాడు మళ్ళీ ఇమీడియట్లీ గ్రాఫ్ డౌన్ అవుతుంది ఎందుకంటే ఇతను ఏదైతే చదివిండో లాంగ్ టైమ్ మెమొరీ లాంగ్ టైమ్ స్టోర్ అయి ఉండదు జస్ట్ ఎగ్జామ్ కోసం చదివిండు నాలుగు రోజులు చదువుతారు అండ్ దాని తర్వాత ఓకే తర్వాత చదివిందన్నీ మర్చిపోతారు అక్కడ సో దిస్ ఇస్ వాట్ విల్ బి హ్యాపెనింగ్ ఓకే నెక్స్ట్ మళ్ళీ సేమ్ నాలుగు రోజులు అవుతాడు మర్చిపోతాడు నాలుగు రోజులు అవుతాడు మర్చిపోతాడు సో ఇలా వెళ్ళామనుకోండి మనం ఇక్కడ రీచ్ అవ్వగలుగుతామా నో మరి ఇలా ఉన్న స్టూడెంట్ని మనం మార్చాలి ఎలా అంటే ఎస్పెషల్లీ పేరెంట్స్కి చెప్తున్నాను మనం సింపుల్గా ఏం లేదు ఎగ్జామ్స్కి ముందు పిల్లాడికి చదవనివ్వద్దు బుక్స్ చదవద్దు అని చెప్పేసాలి ఫస్ట్ టైం ఏం చేస్తాడు అక్కడ చదవకుండా రాస్తాడు కాబట్టి డెఫినెట్లీ తక్కువ మార్క్స్ వస్తాయి అప్పుడు మీరు ఏం వరి అవ్వకండి తక్కువ మార్క్స్ వచ్చాయి కానీ నెక్స్ట్ టైం ఏంటిది పిల్లాడు బ్రెయిన్లో కూర్చుంటుంది ఏంటంటే ఎగ్జామ్స్ ముందు చదవనివ్వరు కాబట్టి డైలీ చదవడం స్టార్ట్ చేస్తారు మార్నింగ్ నుండి టీచర్స్ ఏవైతే చెప్తారో ఒక వన్ అవర్ ఇంటికి వచ్చిన తర్వాత చదివిండి అనుకోండి సో అది లాంగ్ టైం మెమరీలో ఉంటుంది కాబట్టి ఫస్ట్ టైం తక్కువ మార్క్స్ వచ్చినా సెకండ్ టైం గ్రాఫ్ అనేది పెరుగుతుంది వితౌట్ రీడింగ్ ఎగ్జామ్స్ ప్రెషర్ పెట్టుకొని చదవట్లేదు ఇక్కడ అబ్బాయి ఎవ్రీడే కొంచెం కొంచెం చదువుతున్నారు కాబట్టి గ్రాఫ్ పెరుగుతుంది ఇక్కడ అండస్టితో కాన్సెప్ట్ అయితే ఇప్పుడు ఈ టెన్త్ క్లాస్ అబ్బాయి యాజ్ ఎ సైడ్ ఇనిషియల్లీ ఇంటర్మీడియట్లో ఉన్న కొన్ని టాపిక్స్ ముందు కవర్ చేసుకున్నాడు అనుకోండి అప్పుడు ఏం చేయగలుగుతాడు హీ క్యాన్ ఏబుల్ టు క్రాక్ లైక్ దిస్ ఓకేనా గ్రాఫ్ అనేది ఇంకా కొంచెం పైకి వెళ్తుంది అండ్ ఇలానే టెన్త్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ టాపిక్స్ని ముందు ముందు చదువుకోగలిగితే ఓకే కావాల్సిన అంటే టెక్స్ట్ బుక్ అకాడమిక్స్కి అకాడమిక్స్కి కావాల్సిన నాలెడ్జ్ కంటే కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి యూ క్యాన్ ఏబుల్ టు ఓకే అబ్బాయి లైక్ ఈజీలీ ఏబుల్ టు ప్రాక్ దిస్ పాట్ ఓకే చెప్పడానికి సింపుల్గా ఉంది బట్ వీ నీడ్ కన్సిస్టెన్సీ అండ్ హార్డ్ వర్కింగ్ అటు పేరెంట్స్కి ఉండాలి ఇక్కడ స్టూడెంట్స్కి కూడా ఉండాలి వీ షుడ్ నాట్ గెట్ డీమోటివేటెడ్ అండ్ పేరెంట్స్ ఎవరైనా సరే పిల్లలు మంచి పొజిషన్లో ఉండాలనేసి మనం చూస్తూ ఉంటాం సమ్ టైమ్స్ పిల్లలు డీమోటివేట్ అవుతూ ఉంటారు వాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకొని సిచ్యుయేషన్ ఏంటిది ఎలాంటి సరౌండింగ్స్లో వాళ్ళు ఏం ఓవర్కమ్ అవుతున్నారో వాటన్నిటి గురించి తెలుసుకొని ఎప్పటికప్పుడు ఒక టెన్ మినిట్స్ కన్వర్సేషన్ చేస్తూ ఉంటే అతన్ని మోటివేట్ చేస్తూ ఉంటే యూ క్యాన్ ఈజీలీ ఏబుల్ టు మేక్ యువర్ చైల్డ్ టు బీ ఇన్ గుడ్ పొజిషన్ ఓకేనా సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిది అంటే కన్సిస్టెన్సీ ఇక్కడ కావాలి అండ్ మనం ఫౌండేషనల్ క్లాసెస్లో ఏం నేర్చుకుంటాము అంటే ఏవైతే టాపిక్స్ ఎక్కువ ఫోకస్ చేసి ఉంటాయో సో ఎక్కువ వెయిటేజ్ ఎక్కువ లెంతిగా ఎక్కువ గుర్తు పెట్టుకోవాల్సినది ఎక్కువ రివిజన్ మనకి ఏదైతే కావాలో సో ఆ రివిజన్ కావాల్సిన టాపిక్స్ అన్నిటినీ కూడా మనం కొంచెం కొంచెం ఓకేనా సో లైక్ స్మాల్ బిట్ సబ్ టాపిక్ లాగా కొంచెం కొంచెం తీసుకొని ఫ్రమ్ ఎయిత్ క్లాస్ నుండి మనం స్టార్ట్ చేస్తాం ఓకే ఇఫ్ యువర్ చైల్డ్ ఈస్ వెరీ గుడ్ చాలా బాగుండు చాలా మంచిగా చదువుతున్నాడు హీ క్యాన్ ఏబుల్ టు గ్రాస్ప్ అంటే ఓకే యూ కెన్ ఈవెన్ స్టార్ట్ హిమ్ ఇన్ సెవెంత్ క్లాస్ ఆల్సో సెవెంత్ క్లాస్లో కూడా స్టార్ట్ చేయొచ్చు బట్ అప్ టు ఫిఫ్త్ సిక్స్త్ ఎక్కువ ఫోర్స్ ఏం చేయకండి బికాస్ పిల్లలకు జస్ట్ రీడింగ్ రైటింగ్ లిజనింగ్ స్పీకింగ్ ఇవి వస్తే చాలు దాని తర్వాత ఏదైనా సరే ఈ ప్రాసెస్ అనేది ఎంటర్టైనింగ్గా ఉండాలి కానీ స్ట్రెస్ఫుల్గా అసలు ఉండకూడదు సో ఎంటర్టైనింగ్గా చేయాల్సిన బాధ్యత పేరెంట్సే ఉంటుంది అండ్ స్టూడెంట్స్ ఎప్పుడైతే స్ట్రెస్ ఫీల్ అవుతున్నారో దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం ఇంకొక అల్టర్నేటివ్ని ఆలోచించండి అండ్ బట్ ది ఈ ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్ అనమాట సో పెద్ద పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అయిన పిల్లలందరూ కూడా ఏదో ఆల్ ఆఫ్ సడన్ వన్ ఇయర్లో టూ ఇయర్స్లో చదువుకొని రాశారంటే వెరీ ఫ్యూ పీపుల్ ఎవరైతే బాగా హార్డ్ వర్క్ చేశారో వాళ్ళు మాత్రమే ఓవర్కమ్ చేయగలుగుతున్నారు బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరు కూడా ఫాలో అయ్యే ప్రాసెస్ ఇదే అనమాట సో టాపిక్స్ని లైక్ ఫోర్ ఇయర్స్ ముందు నుండి స్టార్ట్ చేసుకుంటారు లైక్ ఫోర్ ఇయర్స్ అంటే ఇప్పుడు నేను ఇంటర్ సెకండ్ ఇయర్ అంటే లైక్ నైన్త్ టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఓకేనా సో ఈ ఫోర్ ఇయర్స్ కూడా మనం కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాం కాబట్టి ఇట్ ఈస్ లిటిల్ బిట్ ఈజియర్ ఫర్ యూ టు ఓవర్కమ్ దిస్ పార్ట్ ఓకేనా అండ్ నెక్స్ట్ మనం నార్మల్గా చూసుకుంటే మనం ఫిజిక్స్లో కానివ్వండి బయాలజీలో కానివ్వండి మనకు ఒక్కొక్క చాప్టర్ వైస్ చాలా పర్ఫెక్ట్గా ఉంటాం వెరీ పర్ఫెక్ట్లీ విల్ బీ బట్ వెన్ మల్టిపుల్ చాప్టర్స్ అంటే మల్టిపుల్ కాన్సెప్ట్స్ వస్తాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పర్సన్ ఒక ట్రైన్ అనేది ఎక్స్ డిస్టెన్స్ నుండి వై వరకు వెళ్ళింది సో ఎంత డిస్ప్లేస్మెంట్ అయింది ఎంత స్పీడ్ తోటి వెళ్ళింది ఎంత టైంలో రీచ్ అవ్వగలుగుతుంది అంటే ఇక్కడ మోషన్ రిలేటెడ్ టాపిక్ ఇచ్చిండు అండ్ దీంట్లో మళ్ళీ మనకు డిఫరెంట్ టాపిక్స్ని కంబైన్ చేసేసుకొని ఒక క్వశ్చన్ అడుగుతారు ఓకేనా సో అప్పుడు ఏ ఫార్ములా ఏ పార్ట్లో యూస్ చేయాలి ఇదంతా కూడా మనం గుర్తుండాలి అంటే ఫస్ట్ చాప్టర్ వైజ్ పర్ఫెక్ట్గా ఉన్న తర్వాత మల్టీ కాన్సెప్ట్స్ ఉన్న క్వశ్చన్స్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా అండ్ ఇలానే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని చూసుకుంటా ఓకే ఇలా ప్రిపేర్ అవుతే ఇట్ విల్ బీ లైక్ చాలా ఛాన్స్ ఉంటుందన్నమాట మనం ఈ ఈ ఏవైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయో వాటిని మనం ఈజీగా క్రాక్ చేయగలుగుతాం కొంతమంది ఉంటారు సెకండ్ ఇయర్లో ఆఫ్టర్ ఎప్పుడైతే ఎగ్జామ్ సిక్స్ మంత్స్ ఉంటుందో త్రీ మంత్స్ ఉంటుందో అప్పుడు జాయిన్ అవుతారు లైక్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి చదవడానికి ట్రై చేస్తారు కానీ నో బడి క్యాన్ ఏబుల్ టు క్రాక్ విత్ ఇన్ త్రీ మంత్స్ ఆర్ సిక్స్ మంత్స్ ఓకే అక్కడ నార్మల్గా మనం వెళ్ళినా కూడా జస్ట్ ట్రిక్స్ ఎలా రాస్తారు ఎలా చాయిసెస్ ఫిల్ చేస్తారు ఇలాంటి ట్రిక్స్ ఇస్తుండొచ్చు ఒకవేళ పర్ఫెక్ట్గా చెప్పినా కూడా సిక్స్ మంత్స్లో కవర్ అయ్యే సిలబస్ అయితే కాదు అక్కడ సో యూ షుడ్ వర్క్ హార్డ్ ఫ్రమ్ ఓకే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎంత తొందరగా అయితే స్టార్ట్ చేసుకుంటే అంత టైం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాసెస్ మనం ఈ ఈజీగా వీ కెన్ ఏబుల్ టు ఓవర్కమ్ ఓకే అండర్స్టర్ ద కాన్సెప్ట్ ఈ విధంగా మనం ఫౌండేషనల్ క్లాసెస్ లో జస్ట్ దీనికోసం మన లాంగ్ టర్మ్ గోల్ కోసం మనం షార్ట్ షార్ట్ కట్ చేస్తూ ముందు నుండి ప్రిపేర్ అవుతున్నాం దాన్ని మనం ఫౌండేషనల్ క్లాసెస్ అని అంటున్నాం అంతే ఓకేనా సో దట్స్ వాట్ అబౌట్ ది ఫౌండేషనల్ క్లాసెస్ సింపుల్గా ఇందులో బైపీసీ కానివ్వండి ఎంపీసీ కానివ్వండి పిల్లలు ఎక్కువగా టెన్షన్ తీసుకునేది ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ రిలేటెడ్ సబ్జెక్ట్సే కాబట్టి ఫస్ట్ వాళ్ళకు మిత్ ఏదైతే ఉంటుందో లైక్ మ్యాథ్స్ ఒకటి లేదు కాబట్టి నేను బైపీసీ తీసుకుంటాననే మిత్ ఏదైతే ఉంటుందో సో దాని నుండి బయటికి రండి బికాస్ బేసిక్స్ మ్యాథమెటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఈవెన్ ఒకవేళ మ్యాథ్స్లో పర్ఫెక్ట్గా లేకపోతే ఆఫ్టర్ కమింగ్ టు ద బైపీసీ స్ట్రీమ్ ఆల్సో యూ విల్ బీ సఫరింగ్ లేదు ఓకేనా సో మనం మ్యాథ్స్లో మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉండేటట్టు చూసుకోండి మీరు ఓకేనా సో ఈ ట్రిక్స్ మీరు ఒకవేళ ఫాలో అవుతే మీ లాంగ్ టర్మ్ డ్రీమ్ ఏదైతే ఉంటుందో డెఫినెట్లీ మీరు దాన్ని లైక్ సక్సెస్ఫుల్గా మీరు ఓవర్కమ్ చేయగలుగుతారన్నమాట ఓకే సో దట్స్ బాట్ ద వీడియో ఇస్ ఫర్ టుడే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం